ఆనాడు గాంధీజీ విదేశీ వస్త్రాలను పాలద్రోలండి, స్వదేశీ వస్త్రాలను ధరించండి అన్న మాటలు ఇప్పుడు ఉన్నటువంటి ప్రజానీకం ఎంతవరకు పాటిస్తున్నారు? ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రతి చేనేత కుటుంబానికి ఏడాదికి 24,000 రూపాయలు ఇస్తానని నిర్ణయం తీసుకుంది. దీనిపై చేనేత కార్మికులు ఏమంటున్నారు? ఇదే అంశంపై మంగళగిరి చేనేత కార్మికుల నుంచి మరింత సమాచారం మా గుంటూరు కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. కార్మికుల స్థితిగతులు ఏంటి? ఏదైతే మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి కూడా 24,000 రూపాయలు కూడా ఏడాదికి ఇస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ ముద్ర వేసింది. అయితే ఇక క్షేత్రస్థాయిలో ప్రస్తుతం మనం మంగళగిరిలో ఉన్నాం. మంగళగిరిలో ఉన్నటువంటి చేనేత కార్మికుల పరిస్థితి ఏంటి అనేది కూడా వారి మాటలను తెలుసుకుందాం. మరి మనం చూసుకోవచ్చు, ఏదైతే గాంధీ గారు కూడా పూర్తిగా కూడా విదేశీ వస్త్రాలను కూడా పూర్తి కూడా పారతోలాలి, స్వదేశీ వస్త్రాలను కూడా మరి వేసుకోవాలని చెప్పి కూడా ఆనాడు గాంధీ గారు ఇచ్చినటువంటి పిలుపు ఈరోజు ఉన్నటువంటి ప్రజలు ఎంతవరకు పాటిస్తున్నారు, ఇవన్నీ కూడా వారి మాటలను తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే జగన్ సర్కార్ కూడా మరి పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ప్రతి ఏడాదికి కూడా మరి ప్రతి కుటుంబానికి 24,000 రూపాయలు ఇస్తానని కూడా ఇప్పటికే మంత్రివర్గం ఆమోదం పొందిన నేపథ్యం, ఇది ఎలా చూస్తారు? ఇది మాత్రం చాలా గొప్ప విషయం అండి. ఎందుకంటే చేనేత కార్మికులకి ఈ వర్షాకాలంలో మొగ్గల గుంటల్లోకి నీళ్లు వచ్చి పని కోల్పోవటం జరుగుతుంటుంది. అంటే ఆ వర్షం పండినాలు గుంటల్లోకి నీళ్లు రాని రోజుల్లో కూడా పని అంతా చాలా ఇదైపోతూ ఉంటుంది. అది చాలా మంచి విషయం, కార్మికులకి ప్రోత్సాహకరమైన విషయం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు హయాంలో కూడా ప్రతి వారానికి ప్రతి ఒక్కళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు వారానికి 2 సార్లు చేనేత వస్త్రాలు ధరించాలని ఒక మంచి మాట ఇచ్చారు. అలాగే మన జగన్ గారు కూడా చేశారు. కాకపోతే ఇంకో విషయం, పవన్ కళ్యాణ్ కూడా జనసేన వచ్చిన వెంటనే కూడా చేనేత వస్త్రాలు పాటించాలి, గతంలో కూడా చిరంజీవి కూడా చెప్పారు. ఒకసారి మీరు అది ఒకసారి గుర్తు తెచ్చుకున్న అప్పుడు ఒకసారి చిరంజీవి కూడా చెప్పారు, అది ఎలా చూస్తారు? అది కూడా మేము అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. ఎందుకంటే మా చేనేత గురించి మాట్లాడేవాళ్ళు చాలా తక్కువ. ఎందుకంటే మాకు కూడా మా కులాల్లో మా వాళ్ళకి ఏమైనా పదవులు ఇచ్చినా ఇక్కడ ఉన్నంతసేపు చేనేత గురించి మాట్లాడి అక్కడికి వెళ్ళిన తర్వాత రైతుల్లాగా మారిపోయి మా వాళ్ళు మాట్లాడడం మాత్రం మేము చాలా బాధపడుతున్నాం. కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఒక బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పడం మాత్రం మేము చాలా చాలా హ్యాపీగా చాలా సంతోషపడ్డామండి. ఎందుకంటే మాకు ఒక మంచి రోజులు, ఇవాళ సినీ నటులు కూడా చాలామంది మేము బ్రాండ్ అంబాసిడర్గా ఉంటున్నామని చెప్పి అని అంటాం చేనేతకి. అలాగే చాలామంది హీరోయిన్లు కూడా మంగళగిరి కాటను ఆ సినిమాల్లో ఒక చున్నీలు వేయటం, ఆ డ్రెస్సులు వేయటం అవన్నీ వేసినప్పుడు మా మంగళగిరి కాటన్ వాడుతున్నారు అని మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ప్రభుత్వం ఇప్పుడు 24,000 రూపాయలు ఇస్తామని చెప్పి కూడా ఒక హామీ ఇచ్చిన నేపథ్యంలో కూడా అది అమలవుతుంది. ఇంకా అంటే మీ చేనేత వస్త్రాలు ఏదైతే సంబంధించి ఇంకా డెవలప్ అవ్వాలంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కావాలి? అంటే ఇప్పుడు జరుగుతున్న నష్టానికి 24,000 రూపాయలు ఇస్తున్నారు, మగ్గం ఉన్న కార్మికుడికి మాత్రం ఇస్తూ ఉంటున్నారు. కాకపోతే ఒక సినిమాకి గనక వెనకాల సాంకేతిక నిపుణులు ఎలా ఉంటారో అలాగే చేనేతకి ఒక మగ్గం వెనకాల కూడా చాలామంది సాంకేతిక నిపుణులాగా ఉంటారండి. ఎందుకంటే కండిలు చుట్టితే కానీ సాధ్యపడదు. అలాగే అల్లు కట్టే వాళ్ళు ఉంటారు, పడుగులు చేసేవాళ్ళు ఉంటారు, అలాగే ఆసుతి ఓడేవాళ్ళు ఉంటారు, తర్వాత రంగులు డైయింగ్ చేసేవాళ్ళు ఉంటారు, అలాగే పన్నులు కట్టేవాళ్ళు, అచ్చులు కట్టేవాళ్ళు, మొగ్గాలు తయారు చేసేవాళ్ళు. ఇది ఈ వృత్తికి సంబంధించిన వీళ్ళంతా సాంకేతిక నిపుణులు. వీళ్ళందరూ కూడా ఇవాళ చాలా బాధపడుతున్నారండి. కేవలం మొగ్గం ఉన్న వాళ్ళకే రాస్తామని అంటాం మాత్రం ఇది చాలామందిని ఆవేదనకు గురి చేస్తుంది. ఎందుకంటే కొంతమంది వృద్ధులు వాళ్ళ పిల్లలు వాళ్ళు పెంచక అచ్చులు అతుక్కొని కండిలు చుట్టుకొని బ్రతుకుతున్న వాళ్ళకి వాళ్ళకి ఇవాళ ఇవి మాకు రావటం లేదనని, ఈ అందరికీ వస్తున్నాయి మాకు రావటం లేదు, మమ్మల్ని ఎందుకని వేరుగా చూస్తున్నారని వాళ్ళు చాలా బాధపడుతున్నారండి. ఉన్నారు కాబట్టి అచ్చులు అతికేవాళ్ళు, కండిలు చుట్టేవాళ్ళు, వాళ్ళందరికీ పడుగులు చేసే వాళ్ళకి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? నేను 53 సంవత్సరాల నుంచి చేస్తున్నా, నాకు ఇప్పుడు 70 సంవత్సరాల వయసు. మీ పిల్లలు చేస్తున్నారా ఈ పని? చేస్తున్నారా? ఏ పని లేదు, వెల్డింగ్ వర్క్ బయట పని. ఇది మనం చూసుకున్నాం, ఏదైతే మరి చేనేత కార్మికులు కూడా పూర్తిగా మరి 54 సంవత్సరాల నుంచి మరి మగ్గం వర్క్ చేనేత వర్క్ చేస్తున్నాడంటే మరి వారి కష్టం మనం చూసుకోవచ్చు. మరి కష్టానికి ప్రతిఫలం ఎంతవరకు అందుతుంది మరి రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ వీరిపైన సరైన దృష్టి సారించాలి మనం స్పష్టంగా చూసుకోవచ్చు. ఒక మహిళ కూడా పూర్తిగా మరి చేనేత మరి వస్త్రం వేస్తున్న విధానం కూడా మనం స్పష్టంగా విజువల్స్లో చూసుకోవచ్చు. మరి ఇవే కాకుండా కూడా మరి మంగళగిరిలోనే దాదాపు 3,000 మంది మగ్గం వర్క్ చేసే వాళ్ళు ఉన్నారని చెప్పి కూడా ఇక్కడ తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చేనేతకు సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ వారికి ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఒక చీర తయారు చేయాలంటే దాదాపు 2 రోజుల పాటు పడుతుందంటే మరి వాటి కష్టం ఎలా ఉంటుందో, మరి ఆ తయారు చేసిన తర్వాత ఆ నిర్వాహకులు కానీ మరి
అది సేల్ అయిన దాకా కూడా ఎంతవరకు మరి వారికి లాభం చేకూరుతుందో కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఏది ఏమైనా కానీ చేనేత మంగళగిరికి సంబంధించినటువంటి చేనేత వస్త్రాలకు సంబంధించినటువంటి కార్మికుల వ్యవస్థ ఇది పరిస్థితి. ఇప్పుడు ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఏడాదికి 24,000 ఇస్తున్న సమయంలో కూడా ఒక ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఏది ఏమైనా మరి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ పూర్తిగా కూడా ఈ చేనేత వస్త్రాన్ని కూడా పూర్తి స్థాయిలో ఒక దృష్టి సారించాలి. ఏదైతే చేనేత కార్మికులు ఉన్నారో కార్మికులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. పరిశ్రమలు ఇంకొన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి చేనేత కార్మికులకు సంబంధించినటువంటి అన్ని రకాల ఏదైతే మరి రంగులు వేస్తారో అదేవిధంగా మరి కండెలు వేసే వాళ్ళందరూ కూడా పూర్తిగా కూడా ప్రతి ఒక్కరు కూడా లబ్ధి చేకూరే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి. కెమెరాపర్సన్ వలీతో రమేష్, ప్రైమ్ 9 న్యూస్, మంగళగిరి.